అలాగా మణులతో నింపేసేట కాశీ నిర్మాణాలతో. అటువంటి అతడు అందుకే పేరుకు తగ్గట్టు రత్నకోశేశ్వరుడే, అనేక రత్నాలతో ఆ విధంగా ఆరాధన చేశాడు. మళ్ళీ తన రాజ్యానికి వచ్చి అంటే రాజ్యధర్మం పాటిస్తూనే, అది శివప్రీతిగా స్వధర్మాన్ని పాటిస్తూ తన భక్తిని చూపించడం. మీరు తెలుసుకోవాలి అంటే భక్తిలో స్వధర్మ పరిత్యాగం లేదు, తన ధర్మం మళ్ళీ నిరాటంకంగా కొనసాగేట ఏర్పాటు చేసే వాళ్ళు సంపూర్ణ త్యాగంలోకి వెళ్ళారు, అది గమనించవలసిన అంశం. ఇలా ఉన్నటువంటి ఆ రాజు దగ్గరకి ఒకసారి చారులు వచ్చి, ఈయన భక్తి కలగాడే తప్ప పెద్ద సమర్థత ఏం లేదు అనుకుని శత్రువులందరూ నీ నగరం చుట్టూ ముట్టేశారయ్యా, పైగా భయంకరమైన అస్త్ర శస్త్రాలు ధరించి ఒకరు కాదు అందరూ కూడా బలుక్కుని నిన్ను దెబ్బతీయాలని వచ్చి చుట్టేశారు మొత్తం. ఎందుకంటే నువ్వు రత్నకోశేశ్వర పేరుకు తగ్గట్టున్నావు, నీ రాజ్యం నిండా సంపదలు, ఎందుకంటే శివారాధన ఎక్కడ జరుగుతుందో సంపదలు అక్కడ ఉంటాయి, అన్ని హాయిగా ఉంటాయి. ఆ కారణం చేత వాళ్ళందరూ చుట్టుముట్టేశారు, సుమా అస్త్ర శస్త్రాలు అన్ని ధరించున్నారు అంటే ఈయన చెక్కు చెదరలేదు. మళ్ళీ చారుల్ని పంపించి వచ్చిన శత్రువుల శివభక్తులు ఎవరైనా ఉన్నారా చూసిరండి అన్నాడు. శివభక్తుని ఎలా పోల్చడం అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రుద్రాక్షుడు భస్మము విడవరు వాళ్ళు, అదొక్కటి చిహ్నం చూసిరండి. వాళ్ళు ఎవరి దగ్గర శివ చిహ్నాలు ఉన్నాయని వచ్చి ఒక్కడి దగ్గరలే ఉన్నాడు. అయితే నేను వాళ్ళని సులభంగా సంహరించగలనమాట. ఏమిటంటే నాకు నియమం ఉంది, శత్రువులు శివభక్తులైతే వెళ్ళి వాళ్ళ పాదాల మీద పడతాను, శత్రువు శివభక్తుడు కాకపోతే మాత్రం నేను శిక్షిస్తాను, అది నా నియమం. అందుకని శివభక్తి కాని వాళ్ళందరినీ శిక్షిస్తాను అని లేదు, జాగ్రత్తగా వినాలి అనమాట. ఎందుకంటే రాజ్యపాలన చేసేటప్పుడు రాజుకి దగ్గర అనేక రాజ్యంలో అనేక మతాలు వాళ్ళు ఉంటారు, అనేక అభిప్రాయాలు వాళ్ళు ఉంటారు. రాజు ఏం చెయ్యాలి అంటే ఎవరి మతం వాళ్ళు పాటించుకున్నా ఒకరి మతం ఇంకొకరి మతం మీదకి దూకి మార్చి మార్పులు, అంతేగాని ఈ మతం వాళ్ళని చేరదీస్తే ఓట్లు వస్తాయి, ఆ మతం వాళ్ళని నొక్కేసినా ముక్కలు చేసిన కిక్కురుమనరు అని ధైర్యంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు దుష్ట పాలకులు అంటారు. అలాంటి పాలకుల్లో నీడల్లో బ్రతికే వాళ్ళని అభాగ్యులు అంటారు, తెలుసుకోండి. అందుకే ఈయన అన్నమాట జాగ్రత్తగా తెలుసుకోవాలి. శత్రువులు ఎవరైనా సంహరించవచ్చు, కానీ ఆ శత్రువులు శివభక్తులు అయితే సంహరించను, శివభక్తులు నేను సంహరించను. అయితే అందులో ఒక్కళ్ళు లేడు శివభక్తులు, అయితే వాళ్ళకి మూడిదిలే అన్నాడు. అయ్యా వాళ్ళు అస్త్రాలు ప్రయోగిస్తున్నారు తెలుసా నీపై, పదవ యుద్ధానికి వెళ్ళారు, ఆయన వెళుతూ ఉంటే మిగిలిన వాళ్ళకి భయం, ఎందుకంటే మనకున్న సేనలు సరిపోరు వాళ్ళకున్న సేనల దగ్గర, వాళ్ళకున్న రథ భట గజ ఇత్యాది పద బలములు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ముందు మనమెంత, పైగా వాళ్ళ దగ్గర ఆగ్నేయాస్త్రం వారుణాస్త్రం ఈ అస్త్రాలు అస్త్రాలు ఉన్నాయని అందరు పక్క నుంచి చెప్తున్నారు మంత్రులు సేనాపతులు. నవ్వుతున్నాడు ఆయన, తిన్నగా వెళ్ళి వాళ్ళ ధనుస్సు సంధించి ఒకే అస్త్రం ప్రయోగించేటండి. అదేమిటి, రుద్రాస్త్రం అని ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు. క్షణాల్లో భస్మీపట్లం ఏరు మొత్తం ఉన్నటువంటి సేన, మళ్ళీ ధైర్యంగా వచ్చేసాడు. ఆశ్చర్యపోయారు మంత్రులు, నాకు శివుడు తప్ప అన్యం పట్టని స్థితిలో ఉన్నప్పుడు శివుడు నన్ను అనుగ్రహించి నీకు ఒక అస్త్రం ఇస్తున్నాను ఆయన, నీకు రక్షక పనికి వస్తుందని ఒక అస్త్రాన్ని ఇచ్చాడు. అయితే ఇది ఎప్పుడు కూడా నా భక్తులపై ప్రయోగించుకొని చెప్పాడు ఆయన, ఆ అస్త్రమే రౌద్రాస్త్రం, రుద్రాస్త్రం అది నా దగ్గర ఉంది. అంతేకాదు శివుడు నాకు ఒక కవచాన్ని ఉపదేశించాడు, శివుడిచ్చాడు ఆ కవచం, నేను రోజు చదువుకుంటాను, ఆ కవచం చదవడం వల్ల నాకెప్పుడు రక్షణ ఉంటుంది అని కథని దధి చెప్పాడు. ఇదయ్యా రత్నకోశేశ్వరుడు అనేటువంటి ఆయన గొప్పతనం. అందుకే శివారాధన ఇన్నాళ్ళు మనం ఆ ద్వారా అన్ని విన్నాం, ఇవాళ శివుడు ఆ రత్నకోశేశ్వరుడికి ఉపదేశించిన కవచం నీకు ఉపదేశిస్తున్నాను, దీన్ని స్వీకరించు అని ఆ కవచ మంత్రాలను చెప్తున్నాడు. ఆ కవచం ఈ గ్రంథంలో ఉందండి, అది సరైన గురుద్వారా తెలుసుకుని తప్పులు లేకుండా చక్కగా పఠించుకుంటూ ఉంటే నిత్యం శివరక్ష ఉంటుంది. దివ్యమైన కవచం ఇది, ఇది ధరించిన వారు, ధరించిన వారు అంటే అనుదినం పారాయణ చేసినటువంటి వారికి భుక్తి ముక్తులు రెండూ లభిస్తాయి, అసలు దుఃఖాలు ముందు తొలగిపోతాయి, తెలుసుకో అంత గొప్పది, ఇవి రక్షణ ఇస్తాయి. అయితే ఇది చేసేటప్పుడు ఎలా ఉంటే ధ్యానించాలి. ఎవరంటే జయ శ్రీమన్ మహాదేవ సాంబహ అంబతో ఉన్న పరమేశ్వరుని ధ్యానించాలి. సంసార మోచకుడు పవిత్ర హృదయై నిర్మలమైన హృదయంతో శుద్ధైర్ భస్మరుద్రాక్ష భూషణై అతన్ని నమస్కరించాలి. ఎవరిని అంటే శ్రీ విశ్వేశ్వరం ఉమాసహాయం అనఘం విశ్వాత్మకం చిద్ఘనం సత్యజ్ఞానమనంతమక్షరమజం భవభయద్వాంతాంతమానందదం. ఇది ధ్యాన శ్లోకం. అటువంటి విశ్వేశ్వరుని ధ్యానించుకోవాలి, ఉమాసహాయుడైన విశ్వేశ్వరుని ధ్యానిస్తూ ఏవం ధ్యాత్వా మహాదేవం. ఆ మహాదేవుడి లక్షణం ఏంటి, సచ్చిదానంద లక్షణం. సచ్చిదానందమే తన యొక్క లక్షణముగా కలిగిన స్వామిని ధ్యానం చేసి ఈ కవచాన్ని ఎవరు రక్షణగా తీసుకుంటారో వారు మృత్యుపాశముల నుంచి విడుదల పొందుతారు. ఇది ప్రధానమైనటువంటిది. ఈ పవిత్రమైన మహాక్షేత్రంగానే భావిస్తున్నటువంటి ఈ చోట ఇంత మహాన్ మహిమాన్వితమైనటువంటి కాలంలో ఈ కవచాన్ని తావన్ మాత్రంగానే మనం స్మరించుకోవాలి. త
తద్వారా ఇది శ్రవణం చేస్తున్న వారందరికీ శివరక్ష లభించుగాక వారి కుటుంబములన్నీ కూడా దుఃఖాదులు లేకుండా ఆనందంగా ఉండుగాక అని ప్రార్థన చేద్దాం. దీని ఫలశ్రుతి అది. అలాగే సనాతన ధర్మానికి, సనాతన ధర్మంతో ఉన్న భారతదేశానికి క్షేమం కలుగ్గాక, ఏ రోగాలు ఏ బాధలు లేకుండా పరిపూర్ణమైన ఆరోగ్యంతో సామరస్యంతో సమన్వయంతో క్షేమంగా భారతదేశం వర్ధిల్లుగాక, సనాతన ధర్మం భారతదేశాన్ని పరిపాలించుగాక అని ప్రార్థిస్తూ ఇందులో పవిత్రమైన ఎంత అద్భుతమైన కవచము. అసలు కవచం గురించి తెలుసుకోవాలండి. ప్రతి మంత్రానికి కవచం ప్రధానంగా ఉంటుంది. అయితే ఉంటుంది కానీ చెయ్యాలి అని నియమం ప్రతి మంత్రానికి లేదు. అది ఆయా గురువుల ఆదేశం మేరకు చేయవచ్చు. అంతేగాని కవచం చేయకపోతే మంత్రం పండదేమో అనుకోకండి దయచేసి. అదే కవచం, కీలకం, సహస్రం, హృదయం, ఇవన్నీ మంత్రమునకు అంగములుగా చెప్తారు. ఇది సంపూర్ణ సాంగోపాంగ మంత్రం అని ఇది గురువులు చెప్పిన పద్ధతుల్లో చేసుకుంటూ వెళ్ళచ్చు. అలాగా మహామంత్రమైన పంచాక్షరికి ఇది కవచంగా భావించిన భావించవచ్చు. అందుకే పంచాక్షరి జపం చేసుకుని దీన్ని జపించుకోవచ్చు. పంచాక్షరి ఉపదేశం ఉంటే ఎలా ఉపదేశించారో అలా స్వీకరించాలి. లేనప్పుడు శివాయ నమః శ్రీ శివాయ నమః అనుకున్నా పర్వాలేదు. ఎవరైనా సర్వులు శివాయ నమః శ్రీ శివాయ నమః జపం చేసుకోవచ్చు. అది జపం చేసుకుని చదువుకోవచ్చు. ఎందుకంటే ఇందులో పెద్ద పెద్ద బీజాక్షరములు లేవు. అయితే ఉండవలసింది ఏంటంటే సాత్వికమైన ప్రవృత్తి ఉండాలి, ధర్మబద్ధమైన కోరిక కోరుకోవాలి, ఇతరుల నాశనం కోరలేదు. ఇది చాలా ప్రధానం. ఈ కవచం అంత దివ్యమైనది, ధర్మరక్షణ కోరుకోవాలి. ఈ కవచం యొక్క అవసరం ఎలా పడిందో మనకు తెలుస్తుంది కదా. తనంత తాను హాయిగానే ఉన్నాడు ఆ రాజు. ఆయన ఎవరి మీదకి దండయాత్రకు వెళ్ళలేదు. అలాంటి రాజ్యాన్ని దోచుకోవాలి, ధ్వంసం చేసుకోవాలని వచ్చినటువంటి శత్రువులు ఈ కవచ ప్రభావం చేత, రౌద్రాస్త్రం చేత నశించారు. కనుక తమంత తాము ప్రశాంతంగా ఉంటూ ఇతరుల క్షేమాన్ని కోరే సాత్వికమైన దేశం మీద చెయ్యి వేయాలని, దేశం లోపల దూరి పాడు చేయాలని ప్రయత్నించే దుష్టుల్ని దునుమార్టంలో ఈ కవచ మంత్రం పనిచేయుగా. కారణం సమూహ క్షేమాన్ని మనం కోరుకుంటూ, ఎందుకంటే అన్ని మతాల క్షేమం కోరుకునే హిందూ మతం క్షేమంగా ఉండుగాక. ఎందుకంటే ఈ ధర్మానికి ఒక లక్షణం ఉందండి, ఎవరిని మార్చరు, ఎవరిని పరిమార్చరు. నువ్వు నా మతంలోకి వస్తే ముక్తి పొందుతావు అనరు. నీది నువ్వు పాటిస్తే నువ్వు తరిస్తావు, నాది నేను పాటిస్తే నేను తరిస్తాను అనగలిగి హిందూ మతం ఉంటే ఎవరైనా హాయిగా మనగలరు. అంతేగాని నువ్వు ఈ మతంలోకి మారితేనే బాగుపడతావు, మీ దేవుళ్ళందరూ కూడా సైతాన్లు కాఫిర్లు, కనుక అందులో ఉంటే మేము ఏమైనా చేసేస్తాం, మాకు సమయం ఇస్తే పావు గంటలో వీళ్ళు లేకుండా చేస్తామని ఆ రాక్షసులు వెన్ను బిరుచుకు తిరిగేటువంటి, రొమ్ము బిరుచు తిరిగేటటువంటి కాలంలో ఈ ధర్మాన్ని దేశాన్ని కాపాడడానికి ఆ పరమేశ్వరుడు మనకిచ్చిన దివ్యాస్త్రం, ఆ రౌద్రాస్త్రం ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ ఏమి కవచమండి ఇది అంత విశేషమైనది. యద్ బ్రహ్మరంధ్రం మమ సంవిదాభం, ప్రారంభం ఎలా చెప్తున్నాడు, సంవిదాభం పదములు ఎంత గొప్పది. సంవిత్ చిద్రూపముగా ఏ బ్రహ్మరంధ్రం ఉన్నదో అక్కడు అక్కడ మొదలుపెట్టాడు. అందుకే తలకాయ అనకుండా బ్రహ్మరంధ్రం అన్నాడు. అక్కడ సంవిద్రూపంగా పరమేశ్వరుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అలాంటి నా బ్రహ్మరంధ్రాన్ని, ఏది బ్రహ్మరంధ్ర రూప సంవిధానమైన పరమేశ్వరుడు ఉన్నాడో ఆయన నా బ్రహ్మరంధ్రాన్ని కాపాడుగాక. తద్ బ్రహ్మరంధ్రం భగవాన్ ఉమేశ పాయాత్ స సంస్థానమనంత లక్షణం నివార్య సర్వాధికులం నిరంతరం. నా మానసికమైన అన్ని వ్యధలు తొలగించి పరమేశ్వరుడు రక్షించుగాక. తత్పార్శ్వ రెండు వైపులా కూడా నాకు పరమేశ్వరుడు రక్షించాలి. ఎలాంటివంటే అర్ధాగ్ని అర్ధాగ్నిగమాంతచారి అర్ధాగ్ని నిగమాంతచారి రుద్రశిఖాయాం తు శివావతం సహా. సుఖయందు రుద్రుడు కాపాడుగాక. పార్శ్వముల యందు నిగమాంతచారి వేదాంతమయందు సంచరించే పరమేశ్వరుడు రక్షించుగాక. శిరశిఖాం పాతు మమేందు చూడహ, నా శిరస్సుని శిఖని ఇంద్రచూడు ఇందుచూడు రక్షించుగాక. అంటే చంద్రశేఖరుడు. పాలం మమావ్యాత్ జ్వలనోరు పాలహ, అగ్ని నుదురు పెట్టుకున్న పరమేశ్వరుడు నా నుదుటను కాపాడుగాక. కవచాలకున్న గొప్పతనం ఏంటంటే మన అవయవాన్ని రక్షించడం అని చెప్పడం ఒకటి, అవయవాన్ని ఫలానా స్వామి రక్షించుగాక నామం మారుతూ ఉంటుందండి. అంటే ఆ నామానికి అవయవాన్ని రక్షించే శక్తి ఉంటుంది. అది రహస్యం. మనకు తెలియకుండా ఈ కవచం మనం చదువుతున్నప్పుడు ఆయా అవయవములందు దృష్టి పెట్టి అవయవంతో పాటు రక్షించే శివుని ఎందుకు ధ్యానం పెట్టాలి. ఇది కవచ పారాయణ విధానం. అలా చేసినట్లయితే ఆ రక్ష గొప్పగా లభిస్తుంది. ఇంకొక రహస్యం దీనిలో ఉన్నది. ఇక్కడ ఈ శరీరంలో ఈ భాగాన్ని ఫలానా పేరున్న శివుడు రక్షించగాక అని అంటున్నాం మనం. అంటే మనకు తెలియకుండా ఆ నామం కలిగిన శివుడిని మనం న్యాసం చేసుకుంటున్నామని అర్థం. ఇక్కడ తత్స్థానము నుండి ఆ శివశక్తి ఉన్నది. దీన్ని బట్టి శరీరం అంతా ఏమైపోయింది,
రౌద్రీకరణం అయిపోయింది, అంగాంగములు రౌద్రీకరణములు అవుగాక గంగాధర కృప ఘన సిద్ధితమవుగాక అంటే అది అర్థం. కనుక ప్రతి అవయవం రుద్రమైపోయింది. కనుక ఎప్పుడైనా కవచానుకున్న గొప్పతనం అది. అది కవచములు కేవలం రక్షిస్తాయని మాత్రమే కాకుండా శివుడు తప్ప అన్యము లేదు, ఆఖరికి నేననేది కూడా లేదు, నా అవయవ శక్తులు కూడా శివుడే అని శివోహమని స్థితి లభిస్తుంది. ఈ భావంతో కవచం పారాయణ చేయాలండి. అది ఏది చేసినా దృష్టి నిలిపి చేస్తే అది మనకు తప్పకుండా సిద్ధినిస్తుంది. అందుకే కవచం చదివేటప్పుడు కూడా ఈ విధంగా చదువుకోవాలి అని చెప్తున్న శాస్త్రం. వామం కపోలం మమ పాతు శంభు కపోల మీశో మతి దక్షిణం మే బుగ్గల్ని రక్ష పాయాద్ గిరీశో వమ మమ వామ నేత్రం త్రిలోచనో దక్షిణ మక్షిపాయాత్. ఏ కంటిని ఏ రూపంతో రక్షిస్తాలో చెప్తున్నారు. అదేవిధంగా భ్రూయుగ్మమవ్యాద్ వృషభధ్వజో మే భ్రూమజ్జమవ్యాత్ మఖనాశ దక్ష నాసాపుటం పాతు మమాంతక అంతకో నాసాంతరం పాతు పినాక పాణి. ఆ నాసా పుటములు అంటే ఆ ముక్కు పుటములు, ఆ లోపలి భాగం కూడా పరమేశ్వరుడు రక్షిస్తాడు. ఇటువంటిప్పుడు ఏ వైరస్ దూరుతుందండి? అలాగే ముఖం మమావ్యాత్ సచ పంచవక్త్ర పాయాన్ మమోష్ఠౌ గజకుర్తి వాసాః దంతాన్ మమావ్యాత్ ప్రభురింద్ర దంతో జిహ్వాం మమావ్యాన్ నిగమాంత జిహ్వః. ముఖాన్ని రక్షించాలి పంచవక్తుని చెప్పడమే కాకుండా పై పెదవిని కింద పెదవిని కూడా పరమేశ్వరుడు రక్షించాలి, గజచర్మాం బ్రదర్ రక్షించాలి, నా దంతములను రక్షించాలి, నా జిహ్వను రక్షించాలి అంటున్నారు. తద్వారా ఈ శరీరము మనకి సాధనకు ఉపయుక్తంగా ప్రత్యవయము దృఢంగా ఉంటుంది. ఎందుకు శరీరం దృఢంగా ఉండాలంటే? సాధన ఉపయోగం కోసం. అలాగే ఈశ్వరానుగ్రహం శ్రీ నీలకంఠోవతు కంఠదేశం, కంఠాన్ని నీలకంఠుడు కాపాడాలి. పాయాన్ మహేశోవతు కంఠపార్శ్వం, కంఠపార్శ్వాన్ని మహేశ్వరుడు రక్షించాలి. స్కంధో మమావ్యాన్ మదనాంతకారి వక్షస్థలం పాతు మమ అంబికేశః. శుభ్రంగా అర్థమైపోతున్నాయి కదా, వింటూ ఆనందించండి. విశ్వంభరో వ్యాత్ ఉదరం మమేదం సర్వేశ్వరో రక్షతు రోమకూపాన్ అంత్రాణి పాయాత్ ఉరుశక్తిరవ్యాత్ అస్థీని విశ్వస్థితి నాశహేతు. త్రయంబకో దక్షిణ బాహుమవ్యాత్ వామం మవాయాత్ భుజగావనద్ధ ప్రకోష్టమవ్యాత్ గిరిరాజ చాపో హస్తో మమావ్యాత్ హరశూల హస్త విశాఖనాథో వతు హస్త శాఖాన్ నఖాన్ మమావ్యాన్ నరసింహహారి పృష్టం మమావ్యాత్ త్రిపురారిరవ్యాత్ కటిద్వయం మే గిరిజా సహాయ కట్యంతరాళం మమ పాతు శంభు ఊరుద్వయం మే మృగశాపాణి జానుద్వయం పాతు జనార్దనేశో గుల్ఫద్వయం పాతు విరాట్ స్వరూప పాదౌ మమావ్యాత్ అమరైక వంద్యః. అవ్యాత్ అనే మాటకు రక్షించుగాక అని అర్థం. అది అవ్యాత్ అవ్యాత్ అనే మాట మాటకు వస్తాం. పాయాద్ధర పాదతలద్వయం మే పాదముల పైభాగం అరిపాదాలు కూడా పాదాంగుళి పాతు సమస్త రూపో సర్వాం తను పాతు మహేశ్వరో మే. ఈ మధ్య యోగ ప్రక్రియలో మన శరీరం మీదే మన దృష్టి పెట్టుకుని ఆ అవయవం ఒక్కొక్క అవయవం అలా ధ్యానిస్తూ ఊపిరితీస్తేట శరీరం అంతా కూడా ఒక మంచి శక్తిని పొందుతుంది అని చెప్తున్నారు. అంతకంటే గొప్ప శక్తి ఉందని, ఆయా అవయవములందు ఆయా ఈశ్వర శక్తి అక్కడ నిహితమైన రక్షిస్తోందని భావించండి. ఆ నామంతో మొత్తం శరీరం అజ్జరగాయమవుతుంది, శివానుగ్రహం లభిస్తుంది, శివమయమవుతుంది. ఇది కవచం యొక్క లక్షణం. అది మన పెద్దవాళ్ళు ఎన్ని అద్భుతాలు పెట్టారండి. ఇలాంటి అద్భుతాలు ఏమి గమనించకుండా ఇంత విశేషమైన అంశములు ఏ ధర్మంలో ఏ ప్రపంచంలో కనబడదు. అలాంటి అద్భుతమైన సంపద కలిగిన మతంలో పుట్టిన ఎంత అదృష్టం అండి. తెలియక పాపం అనేక మంది ఈ రత్నాలను పారేసుకుని గాజు పెంకులు ఏరుకుంటున్నారు. అందుకే చెప్పాల్సి వస్తుంది ఈ విషయాన్ని. ఇక్కడ ప్రాచ్య ఇంతవరకు శరీరం చెప్పడం జరిగింది, మొత్తం శిరస్సు నుంచి పాదం వరకు ఉంది. కనుక ఎక్కడ ఆపకుండా ప్రత్యవయవం పరమేశ్వరుడు రక్షించాలనే భావంతో చెప్తూ ఇంక దిక్కులు చెప్తాడు ఇందులో. ప్రాచ్యాం సదా రక్షతు ఎవరంటే రుద్రహ కర్పూర గౌరో వతు దక్షిణ శ్యాం. కర్పూర గౌరుడు దక్షిణం వైపు అంటే తూర్పు, దక్షిణం, ఉత్తరం, పశ్చిమ అన్ని వైపుల. పాతు ప్రతిచ్యాం భగనేత్రహారీ పాయాదుదిత్యాం జగదేకనాథ. అలాగే ఊర్ధ్వం అధోదిక్కు నదీషు మాం రక్షతు విశ్వనాథ.
నదులు యందు నన్ను విశ్వనాథుడు కాపాడుగాక. కూపేషు మాం రక్షత విశ్వమూర్తి, నూతుల్లో నన్ను విశ్వమూర్తి రక్షించుగాక. అంటే అక్కడ కూడా ప్రమాదాలు లేకుండా కాపాడతాడు. పాయా సముద్రేషు జలాధిరాజ, ఎప్పుడు ఎక్కడికి వెళ్తామో తెలియదు, అక్కడ ప్రమాదం లేకుండా ఉండేటట్టుగా. సరిత్ సముద్రాది విధాన దక్ష, ఇదంతా జల వ్యవస్థ అండి, జలముల యందు రక్ష. అలాగే వాపీషు పాయా, బావులు యందు. దావానలాత్పాతు దరీశహారహ, దావానలు అగ్ని ప్రమాదాలు లేకుండా కాపాడు. ఇది కూడా చాలా అవసరం. ఇంట్లో పొద్దుట్లేచి అగ్నితో వ్యవహారం ఉంటుంది, ఆ ప్రమాదం లేకుండా కాపాడుతాడు పరమేశ్వరుడు. నేను ఏ ఏ చోట్లు చెప్పడం వదిలేశానో ఆ చోట్లన్నింటినీ వీరభద్రుడు రక్షించుగాక. ఇంత రమ్యంగా చెప్పండి, కవచం అంత అందంగా ఉంటుంది, కవచ ప్రక్రియలో ఉన్న సౌందర్యం మనం తెలుసుకుందాం. ఇలాంటి ఆ కవచ స్తోత్రం చేసి రత్నకోశేశ్వరుడు పరవశించి జయ జయ విశ్వేశ జయ జయ గౌరీస జయ జయ ప్రగత గజాధీశ జ్వల జ్వాలి మహాజ్వలన సంసారం హర సంసారం సంసారామరవర నాశయ నాశయ పాతకం ఉన్మూలయోన్మూలయ భూత భయం బోధయ బోధయ బోధం ఆహ్లాదయ ఆహ్లాదయ మానసం. ఇది నిజానికి మంత్రశాస్త్రం చేసిన వాళ్ళకి బోధయ బోధయ నాశయ నాశయ కనబడతాయి, దాన్ని కలిపి ఇంత చక్కగా భావన చేశారండి. నాశయ నాశయ పాతకం ఉన్మూలయ ఉన్మూలయ భూత భయం బోధయ బోధయ బోధం జ్ఞానాన్ని భవయ్యా. జ్ఞానం వస్తే ఏమి లభిస్తుంది? ఆహ్లాదయ ఆహ్లాదయ మానసం అంటూ స్వామికి జయ జయధ్వానాలు అద్భుతంగా చేసి భక్తార్తి భంజన కృపాకర శంకరేశ శంభో మహేశ భవభర్గ పినాక పాణి సంసార సాగర మసార మఘోర మాప్తం మాముద్ధర త్రిపుర సూదన మన్మథారే. ఈ మాముద్ధర త్రిపుర సూదన అనే మకుటంతో వరుసగా కొన్ని శ్లోకాలు చెప్పబడుతున్నాయి. ఇటువంటి దివ్యమైనటువంటి స్తోత్రం కవచం బోధించాడు దధీచ మహర్షి ధర్మమూర్తి. దానితో ఆయన ధన్యుడై చక్కగా తన రాజ్యపాలన చేస్తూ శాస్త్రము చెప్పిన ప్రకారంగా శివలింగ పూజను మొదలైన చేస్తున్నాడు అంటూ ఆ దధీచి మరొక సందర్భంలో ఈయనకు బోధ చేస్తూ చెప్తున్నాడు. ఒకప్పుడు సనాతనుడు అనేటువంటి ఋషి అగస్త్య మహర్షి వద్దకు చేరితే అగస్త్యుల వారి శివారాధన వైశిష్ట్యాన్ని చెప్తున్నాను ఆయన. ఆ సనాతనుడు అప్పుడు తెలుసుకుని భస్మధారణకి ఇంత విశేషం ఉందా అనుకున్నాడు. భస్మం సామాన్యమైనది కాదు, భస్మం ధరించితే శివరక్ష గొప్పగా లభిస్తుంది, భస్మంలో అగ్ని సారం ఉంటుంది. ఇది భస్మ మహిమ చెప్తున్నాడు. భస్మజాబాలు ఉపనిషత్తు ఉపనిషత్తు ఉంది, భస్మం అగ్నిసారం భస్మం. అది మొత్తం మనం హోమం చేయగ మిగిలేదేది? భస్మం. అగ్నిని ధరించలేము కానీ అగ్నిని కానీ ధరిస్తే ఐశ్వర్యం వస్తుంది. దానికి ఏం చేయాలి? అగ్నిసారం ధరించు అన్నాడు. అగ్నిసారమైన భస్మధారణ చేస్తే శరీరానికి వర్చస్సు వస్తుంది. అది భస్మ అనే శబ్దానికి, భస్మ అనే మాటకు మంత్రం ఏంటండి? భస్మ అనే మాటకు అర్థం ఏంటంటే భాసనాత్ భసితం ప్రోక్తం భస్మ కిల్బిష భక్షణాత్తన. భాస భస్మ అంటే వర్చస్సు అని అర్థం. ఇంకొకటి కిల్బిష భక్షణం, సర్వ పాపాలని భక్షణం చేస్తుంది. అందుకే స్నానం చేస్తే శుద్ధి సగమే, భస్మధారణ వల్ల పూర్ణ శుద్ధి ఏర్పడుతుంది అన్నాడు. అందుకే భస్మధారణ చేయాలి. భస్మధారణ చేసినప్పుడు అరచేతులు భస్మాన్ని తీసుకుని దానిపై కుడి చేతిని బోర్లించి శివమంత్రములతో దాని అభిమంత్రణం చేసుకోవాలి. వేదమంత్రములు తెలిసిన వారు అగ్నిమితి భస్మ, జలమితి భస్మ, స్థలభిస్మ, స్థలమితి భస్మ అంటూ ఇత్యాది మంత్రాలతో అభిమంత్రణం చేసుకుంటారు. మానస్తోకేతనయే అంటూ రుద్రమంత్రములతో శివుని ఐదు ముఖాలను తలుచుకున్న గొప్ప విషయం. ఇన్ని ప్రక్రియలు ఉన్నాయి భస్మధారణకి. సజ్జోదాతాది మంత్రములు ఐదు జపించి మంత్రితం చేసుకోవచ్చు. మహామృత్యుంజయ మంత్రం కూడా. మంత్రోపదేశం లేని వాళ్ళు భగవన్ నామములు అనుకుంటూ ఈశానతే తత్పురుష నమో ఘోరాయతే సదా వామదేవ నమస్తుభ్యం సజ్జోజాతాయ వై నమో నమః పంచముఖలు ఇది చదువుకుని శివాయ నమః అని జలము కలుపుకుని, జలం కలిపితే అమ్మవారు అగ్ని సోమాత్మకం రెండు అవుతుంది, అది ధారణ చేయాలి. ఆ ధారణ చేసినప్పుడు ప్రధానంగా జగత్త్రయం గనక, కాలత్రయం గనక, అగ్ని మళ్ళీ మూడు గనక తెలుసు కదా, గర్హపత్యాగ్ని ఆహవనీయాగ్ని దక్షిణాగ్ని, అలాగే బ్రహ్మ విష్ణు రుద్రులు అకారు ఉకారం అకారములు, ఈ మూడు మూడుగా జగత్తు ఉన్నది గనక నీ శరీరములు స్థూల సూక్ష్మ కారణ రూపంగా ఉన్నది, జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనుభవిస్తున్నావు కనుక ఈ మూడు అవస్థల్లోనూ నీకు ప్రమాదం రాకుండా ఈ మూడు శరీరాలు శుభమయ్యేటట్టు త్రిరేఖను ధరించాలి అన్నాడు ఇక్కడ. అదే త్రిపుండ్రం. అది ధరించినప్పుడు నాభి వరకు సర్వావయములు ఎందు ధరించాలి. నాభి వరకు, నాభి క్రింది భాగం వేరు, అది భస్మోద్ధూరణ భస్మసైన దీక్షల్లో వేరే పద్ధతి, కానీ నిత్యం మాత్రం నాభి వరకు భస్మధారణ. అందులో ప్రధానంగా నుదురు, ఆ తర్వాత కంఠం ముందు వెనుక, పార్శ్వముల యందు, స్కంధముల యందు, భుజముల యందు,
అదే విధంగా మోచేతుల పక్కన మణికట్టుకి ధరించాలి చేతులకి, అలా వక్షస్థలానికి, వీపికి, ఉదరమునకు, నాభి వరకు మొత్తం 16 స్థానములు. ఈ 16 స్థానాల్లో 16 మంది దేవతలు.